విద్యార్థుల ఆత్మహత్యల నివారణ అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు గైడ్ లైన్స్ విడుదల చేసింది పదహారేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లో చేర్చుకోరాదని సూచించింది దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు జాబ్స్ కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు బోధనా విధానాలు మెరుగుపరచడం అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్లు వెల్లడించింది సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవాలని పదహారేళ్లలోపు వారిని చేర్చుకోకూడదని స్పష్టం చేసింది డిగ్రీ కంటే తక్కువ చదివిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదని క్లారిటీ ఇచ్చింది విద్యార్థులను తల్లిదండ్రులను తప్పుదవ పట్టించేలా ర్యాంకులు మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదని గైడ్లైన్స్ ఇచ్చింది శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే గుర్తింపు రద్దవుతుంది ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్లను రిజిస్ట్రేషన్ చేయాలి కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది